సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తుంగతుర్తి శాసన సభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్రావు ప్రారంభోత్సవం చేశారు. పంటను మళ్ళీ గవర్నమెంటే మనం పోయి మార్కెట్ పోయి అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇంటికాని మంచి ఐకేర్ సెంటర్లు పెట్టి కొనుకపోయేటువంటి పరిస్థితి. ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. వీటితో పాటుగా కులాల వారిగా చూస్తే యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చాప పిల్లలు, గౌడులకు 50 ఏళ్ళకే పింఛను, నేత కార్మికులకు 50 ఏళ్ళకే పింఛను, దళితుల కోసం దళిత బంధు. కొన్ని మతాల వారిగా చూస్తే క్రిస్మస్ వస్తే వాళ్ళకు ప్రేమ విందు బట్టల పంపిణీ, రంజాన్ వస్తే వాళ్ళకు ప్రేమ విందు బట్టల పంపిణీ, బతుకమ్మ దసరా వస్తే మనకు బతుకమ్మ శీరాల పంపిణీ. చాలా కార్యక్రమాలు ఇది ఏదైనా కాకుండా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఆడపిల్లలు చదువుకుంటారంటే గతంలో 200 గురుకుల పాఠశాలలు ఉండే, ఈరోజు 1600 గురుకుల పాఠశాల అంటే 1400 గురుకుల పాఠశాల కొత్తగా పెట్టారు. అయినా నిన్న కూడా వచ్చారు ఒక ఆయన అక్కడికి, నా బిడ్డకు సీటు కావాలి సార్ అని. నిన్న దసరా అయిపోయి సగం సదవా అయిపోయి ఇప్పుడు ఎక్కడ సీట్ అంటే మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఏదైనా నా బిడ్డకు సీట్ కావాలి. ఎందుకు అంటే ఒక ఆశ, ఆ స్కూల్లో మంచిగా ఉన్నది, వసతులు బాగున్నాయి, అల్ల చదువుకుంటే నా బిడ్డ బాగుపడుతుంది, భోజనం బాగా పెడుతున్నారు, అంటే ప్రతి ఒక్క అంశం పట్ల అవగాహనతో కేసీఆర్ గారు పనిచేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఆ లబ్ధి నాకు వస్తే బాగుంటుందనేటువంటి ఆరాటం ఆశ అందరూ కూడా కనపడుతుంది, ఉండాలి కూడా. గతంలో చూడలేదా మనం 30-40 సంవత్సరాలుగా నీళ్లకు సంబంధించినటువంటి తపన, తాపత్రయం, ఇబ్బంది ఎంత ఎదుర్కొన్నాం సాగునీరుకు సంబంధించి. పంచాయతీలు కొట్లాటలు, నీదేం పార్టీ నాదేం పార్టీ, నేను ఇన్ని చంప వాడు వచ్చి ఈయన చంప, ఊరు బ్యాడల్స్కపై గొర్రెలు కట్టుకోవాలి, ఇది తప్పుడు విషయం, స్థూపాలు కట్టుకొని నాది ఈ పార్టీ నాది ఆ పార్టీ. అయినా 8 సంవత్సరాలు ఒక పంచాయతీ కనిపించినా మీకు 8 సంవత్సరాలు ఒక కొట్లాటను ఇతర పార్టీలు అని చెప్పేసి మీద అక్షరాధ్యం చర్యలు చేసినామా, పక్క పార్టీలో జోలికి పోయేటువంటి పరిస్థితి చేసినామా? 8 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న తుంగతుర్తిలో పంచాయతీలు వద్దు, అభివృద్ధి చేసుకుందాం, మనకు సాగునీరు రావాలి, ఎట్లా తీసుకురావాలి, ఏడికేలు వస్తాయి. నేను చిన్నగున్న పరిస్థితి రాసుకునేది కూడలి మీద, గోదావరి జిల్లాలు కావాలంటే బిఎన్కి ఓటేయండి, పూచంపాడు జిల్లాలు కావాలంటే బిఎన్కి ఓటేయండి. చూడలేదా మీరు? అందరు పెద్దవాళ్ళు చూసి వచ్చినాయన్నారు నేను. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ఆశీర్వాదంతో జగదీష్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, మీ ఆశీర్వాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఈరోజు కేసీఆర్ గారు పుణ్యాన, కేసీఆర్ గారు పుణ్యాన కాళేశ్వరం జిల్లాలను తీసుకొచ్చి మీ కాలం గడుపుతున్నాడు కేసీఆర్ గారు. వాస్తవం కాదా? అలుగుపోతలేదా? వద్దు జాలుబెట్టిపోతున్నాయి సార్, మీ దండం పెడితే బంద్ చేయరని చెప్పి బతలాడుతుంది. ఊహించినవరన్న మా వాళ్ళు కరెంట్ ఇస్తే కూడా కరెంట్ వద్దు సార్, కరెంట్ వద్దు సార్ అంటారా జనాలు అని చెప్తే నమ్మలే. నీళ్ళిస్తప్పుడు కూడా మీరు వద్దన దాకా నీళ్ళిస్తామంటే కూడా నమ్మలే. ఏ రోజు సార్ ఎక్కడ ఎక్కడ గోదావరి నది, ఎక్కడ పోచంపాడు, నువ్వు నిలబడే కాడికి 400 కిలోమీటర్లు ఉంటుంది, 400 కిలోమీటర్లు ఎక్కడో గోదావరి నది మీద వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళ యొక్క జాగం దొరకబట్టి మేడిగడ దగ్గర కాళేశ్వరం దగ్గర కేసీఆర్ అణకట్ట కట్టి దాని నుంచి అన్నారంకు, సుందీళ్లకు, ఎలంపల్లి ప్రాజెక్టుకు, పక్కొచ్చి నందిమేడారంకు, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, ఆ పక్కన మిడ్ మానేరు, కిందికి వస్తే లోయర్ మానేరు, పక్కకు పోతే మల్లన్న సాగర్, ఆ కిందికి వస్తే